కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ సిద్ధవటం వొంటిమిట్ట పి కొత్తపల్లి నందలూరు పెనగలూరు తదితర మండలాల ప్రజలు దోమ కుట్టడం వల్ల వచ్చే విషజ్వరాలపై ఈ రోజు అట్లూరు కస్తూరి బాలికల స్కూల్ నందు విద్యార్థులకు అవగాహన తెలియజేశారు. దోమలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఇంటి ఆవరణలో నీరు ముఖ్యంగా నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన తెలియజేశారు. టైర్లయందు, పూలతిట్టలయందు, ప్లాస్టిక్ గ్లాసుల్లో, టీ కప్పుల్లో, కొబ్బరి బండంలో నీరు నిల్వ లేకుండా చూడాలని, దోమ కొట్టడం వల్ల విషజ్వరాలు వస్తాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మురళి, స్కూల్ అధ్యాపకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. దోమ టైగర్ దోమ, డెంగ్యూ జ్వరం కలిగించేటువంటి దోమ ఈ టైగర్ దోమ ఎక్కువ పరిమే మనుషుల్ని కుడుతుంది. అయితే దీని నివాసం ఎక్కడ ఉంటుందంటే మంచి నీళ్ళలో మాత్రమే దీని నివాసం ఉంటుంది. అది కూడా మంచి నీళ్ళు ఎక్కడ, వాడుకు నీరు కాకుండా వర్షపు నీరు మన ఇంట్లో ఉన్నటువంటి ట్రబ్బుల్లో కానీ, డ్రమ్ముల్లో కానీ, తొట్టుల్లో కానీ, బకెట్లో కానీ, పూల కుండీల్లో కానీ ఎక్కడైతే వాడుకు నీరు కాకుండా మనము వాడుకునేటువంటి నీరు నిలువ ఉంటుందో ఆ ప్రదేశంలో మాత్రమే ఈ టైగర్ దోమ నిలువ ఉంటుంది. మన ఇంటి పరిసరాల ప్రాంతంలోనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పాత టైర్ ఉంది, ఇది టైరు, ఈ టైరు ఇలాంటివన్నీ వ్యవసాయ రీతిగా మనం వాడుకొని మన ఇంటి పరిసరాల ప్రాంతంలోనే వదిలేస్తాం. వర్షపు నీరు కానీ ఇక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువ దీని ఇక్కడ దోమ యొక్క స్థావరం ఎక్కడ ఉంటుందంటే పాత టైర్లను, కొబ్బరి బోండాలను, డిస్పోజల్ గ్లాసులను, తర్వాత ప్లాస్టిక్ బాటల్లోను, ఇలాంటి వాటల్లో నివసిస్తూ ఉంటుంది. అది ఎక్కడ, మన ఇంటి పరిసరాల ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటాం. అది పెరిగి పెద్దదై మన వల్ల కుట్టి మనకు డెంగ్యూ జ్వరం వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా, మీరు ఉన్నటువంటి వారందరూ కూడా ఇంటి పరిసరాల ప్రాంతంలో టైర్ మిగిలి ఉంటే కాల్చివేయాలి, ప్లాస్టిక్ బాటిల్ ఉన్నా కాల్చివేయాలి, అలాగనే ఈ డిస్పోజల్ గ్లాసులు ఉన్నా కాల్చివేయాలి. ఒకవేళ కాల్సి వేయలేని పరిస్థితుల్లో ఉంటే వీటిని ఇలా బోల్లో వేస్తే ఖచ్చితంగా అందులో నీరు నిలువ ఉండదు, కాబట్టి ఆ లార్వా ఉత్పత్తి చేయడానికి ఆస్కారం లేదు. అందుకని ఈ దోమ ఎలా ఉంటుందంటే మీకు చెప్తున్నాను, మంచి నీళ్ళలో మాత్రమే ఉంటుంది. ఇది చూడండి, మంచి నీళ్ళలో మాత్రమే లార్వా ఉంటుంది. ఈ నాలుగు దశలు, ఒకటి గుడ్డు దశ, రెండు లార్వా దశ, మూడు పీపా దశ, నాలుగు అడల్ట్ దోమ, నాలుగు స్టేజ్. ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయి అక్కడ లార్వా ఉత్పత్తి చేసుకునేది పెరిగి పెద్దదేదానికి ఆస్కారం ఉంది. అందుకని కొబ్బరి బోండాన్ని కూడా ఎప్పుడు కూడా మనం రెండు ఉప్పులు చేసి వేసామనుకో లార్వా ఉత్పత్తి చేయడానికి ఆస్కారం లేదు. ఇవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్ రీతిలో, మీరు పిల్లలు కాబట్టి మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా మీ బంధువులకు, మీ దాయదులకు, మీ పక్కింటి వారికి, మీ నిరూపకుల వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ డెంగ్యూ వ్యాధి యొక్క లక్షణాల గురించి చెప్పాలి. డెంగ్యూ ఎక్కడ, ఈ యొక్క లార్వా ఎడిస్ దోమ ఎక్కడ నివసిస్తుంది, నివాస యోగ్యమైనటువంటి ప్రదేశాలు కూడా నేను వివరించాను. ఎన్ని మీరు కూడా గమనించి దోమ పుట్టకుండా చూసే బాధ్యత మనందరిది. పుట్టిన దోమ పుట్టకుండా చూసుకునే బాధ్యత మనందరిది కూడా ఒకసారి మీరందరూ పాటిస్తారని, మరొకసారి ఈ యొక్క కేటీబీఎస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరితో నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందులో భాగంగా ముఖ్యంగా ఈ నెలంతా డెంగ్యూ మహోత్సవం జరుగుతుంది. లాస్ట్ మంత్ జూన్ నెలంతా మలేరియా మహోత్సవము, ఈ జూలై అంతా డెంగ్యూ మహోత్సవము. ఈ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఈ కాలేజీ హై స్కూల్లో మనం ప్రెజెంటేషన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా
ఇప్పుడు మలేరియా అనేది లక్షణపాటి డిస్ట్రిక్ట్ సంబంధించి క్రిటికల్ దశలో ముఖ్యంగా ఇప్పుడు వైవాక్స్ పాల్స్ నాలుగు రకాలు లక్షణపాటి డిస్ట్రిక్ట్ ఉంది. దాంట్లో ముఖ్యంగా మనకు మన గమనంలో ఉంటుందంటే వైవాక్స్ అండ్ ఫాల్స్ పార్క్ వైవాక్స్లో ప్రాబ్లం లేదు, ఓన్లీ ఫాల్స్ పార్క్ ప్రాబ్లం ఉంటుంది, సీరియస్ కండిషన్ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మన మలేరియా సంబంధించి దాదాపు ఊరినయ్యి జ్వరాలు కూడా మన కంట్రోల్ అయినాయి. తర్వాత ఏమైందంటే ఇప్పుడు లేటెస్ట్ డెంగ్యూ ఉంది. డెంగ్యూ అనేది అది ఈడీసీ మస్కిటో, అది వేరే దేశం నుంచి ఇక్కడికి వలస వచ్చింది, వచ్చి ఇక్కడ మనము అది డెంగ్యూ దోమగా తయారైపోయి మనము మనం ఏం చేస్తాము, అది ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు గుర్తుంది, మలేరియా డోమ అయితే రాత్రులు కూడా డోమ అయితే పగులు కూడా గుర్తుంది, గుర్తుందా, మలేరియా డోమ డోమ అయితే రాత్రులు కూడా మన ఇంట్లోనే ఎట్లాగంటే ఇప్పుడు సమీర్ హాస్ గారు చెప్పినట్టు అది ఎక్కువ మంచి వాటర్లోనే అది ఉత్పత్తి అవుతుంది, లార్వా పెడుతుంది, అక్కడ దోమగా తయారై మన దానికి ఆస్కారం ఉంటుంది. నాలుగు దశల్లో బయటకు వచ్చేసింది లార్వా పీప అడల్ట్ దోమల బయటకు వచ్చేసింది. దాని ముఖ్యంగా అది మనకు ఇప్పుడు ఈ లార్వా చూస్తే మీకు ఏమవుతుంది, లార్వా మలేరియా లార్వా ఉంది, డెంగ్యూ లార్వా ఉంది. మలేరియా లార్వా అంటే సన్నగా ఉంటుంది, అది పైకి వచ్చి మొక్క చూస్తూ ఉంటుంది. డెంగ్యూ లార్వా కిందికి వెళ్ళిపోతుంది, గుర్తుందా, ఇవన్నీ కిందికి ఉండేది లావుగా దుబ్బగా ఇవన్నీ లావులా పొద్దున ఉంటుంది, అది డెంగ్యూది. మలేరియా అది సన్నగా ఉంటుంది, సన్నగా అది వచ్చి పైన గాలి కావాలి, అది కుట్టి అక్కడ ఇవి లోపల బాగా చేసి ఉత్పత్తి అవుతుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు.
కేబినెట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కొన్నలకొత్తపల్లి మాధవరము ఒంటిమిట్ట అట్లూరు ఈ పరిధిలో ఉన్నటువంటి నందలూరు ఆకేపాడు ఎనగలూరు ఇవి ఉన్నటువంటి పీసీల్లో మరి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము జూన్ జూలై 1 నుంచి జూలై 31 వరకు డెంగు మాసోత్సవాల కార్యక్రమం జరుగుతుంది అలాగనే ఈ జిల్లా యొక్క డిఎంహెచ్ఓ ఆదేశాల ప్రకారము అనుసరించి మరి జిల్లా యొక్క డిఎంఓ గారి ఆదేశాల ప్రకారము జిల్లాలో ఉన్నటువంటి 10 మంది సబ్ యూనిట్ ఆఫీసర్లు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో సబ్ యూనిట్ ఆఫీసర్ల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క డెంగు మాసోత్సవాలు జరుగుతున్నాయి ఈ డెంగు మాసోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎలక్ట్రికల్ మీడియాల ద్వారా మరి ప్రజలకు తెలియజేయడం ఏంటంటే డెంగు ఏ దోమ వల్ల డెంగు జ్వరం వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి దాని నివారించాల ఎలా అంటే అనేది కూడా ఈ న్యూస్ ద్వారా మేము తెలియజేస్తున్నాం డెంగు టైగర్ దోమ కుట్టడం వల్ల డెంగు జ్వరం వస్తుంది ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది ఇది నివాస యోగం ఎక్కడంటే మంచినీళ్ళలో మాత్రమే నిలుసుంటుంది మరి ఆ మంచినీళ్ళలో కూడా ఎక్కడెక్కడ అంటే తుట్లల్లో గాని పూల కుండిల్లో గాని మరి ఎయిర్ కూలర్స్ లో గాని పాత డ్రమ్ముల్లో గాని డిస్పోజల్ గ్లాసుల్లో గాని పాత టైర్లలో గాని పూల కుండిల్లో గాని అలాగనే అటువంటి ప్రదేశంలో కూడా అవి నివసిస్తూ ఉంటాయి అందుకని ప్రతి శుక్రవారం కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆశయ కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు సచివాలయం పరిధిలో యాప్ ద్వారా డ్రై డే ఫ్రైడేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏంటి డ్రై డే ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారము వర్షపు నీరు వాడుకునూరు ఎక్కడైతే నీరు నిలు ఉంటుందో ఆ ప్రదేశం నీటుగా కడిగి ఆరబెట్టే విధానాన్నే డ్రై డే ఫ్రైడే అని కూడా మనము చెప్తున్నాం ఇలా పాటిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క పాటిస్తూ ఈ యాప్ ద్వారా ఈ కార్యక్రమానికి ముందుకు సాగిస్తున్నాం ఈ యొక్క డెంగు యొక్క జ్వరము లక్షణాలు ఎలా ఉంటాయంటే హఠాత్తుగా జ్వరం వస్తుంది విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది విపరీతంగా ఒళ్ళు నొప్పులు ఉంటాయి కన్నుగుడ్డు కూడా తిప్పలేని పరిస్థితి ఉంటుంది కన్ను నొప్పులు కూడా ఉంటాయి తరువాత శరీరం పైన దద్దులు కూడా ఉంటాయి ఇలాంటి కేసులు తటస్థపడినటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఆశ కార్యకర్త కానీ ఆరోగ్య కార్యకర్త కానీ ఎవరికైనా తటస్థపడిన వెంబటే రిమ్స్కు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారని ఈ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి బొండాలు కానీ పాత టైర్లు కానీ పాత డిస్పోజల్ గ్లాసులు కానీ పూల కుండీలు కానీ మరి ఎయిర్ కూలర్స్ కానీ అన్నీ కూడా పరిసరాల పరిశుభ్రత పాటించి ఈ దోమకాటు నుంచి రక్షించుకునే వారిగా ఉండాలని మరొకసారి న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను ఇకపోతే దోమ పుట్టకూడదు పుట్టిన దోమ కుట్టకూడదు మరి పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం కూడా గ్రామ స్థాయిలో డ్రై డే ఫ్రైడే ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ లో భాగంగా అబేడ్ సొల్యూషన్ వేయటం వల్ల కూడా దోమను పుట్టకుండా చేసేవారిగా ప్రయత్నం చేస్తున్నారు అయితే మరి పుట్టిన దోమ మానవులు పుట్టకుండా చూసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా గర్భవతులు చిన్నపిల్లలు బాలింతలు వయోవృద్ధులు అందరూ కూడా పుల్లు వస్త్రాలే ధరించాలి ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రామంలో ఆల్అౌటే ఉపయోగించాలి తర్వాత యాపాత పొగ వేసుకోవాలి ప్రతి ఒక్కరు దోమతరలే వాడాలి సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరు ఇంటికి డోరు వేసుకోవాలి డోరుకు కట్టెన వేసుకోవాలి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపల దోమ ఇంటికి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ దోమ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కిటికీలు కట్టెలు డోర్లు వేసుకొని వ్యక్తిగత పరిశుభ్రతను పరిసరాల పరిశుభ్రతను పాటించి ఈ దోమకాటు బారి నుంచి తప్పించుకుంటారని మరొకసారి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గారికి వైద్య సిబ్బంది గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఉన్నాను.